ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడవగు మా తండ్రి ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం తిరిగి మరలా ఈ వారము కూడా విలువైన మీ జ్ఞానము మీ పిల్లలతో పంచుకునే అవకాశం నాకు ఇచ్చారు లేఖనాలలో పొందుపరచబడిన అనేక వాస్తవాలు నేటి క్రైస్తవ్యంలో మరుగు చేయబడ్డాయి అనేకము అపార్థం పాలయ్యాయి వాటిని వివరిస్తూ సత్యాలను వెలికితీసి మీ పిల్లలకు చెప్పే ఈ ప్రయత్నంలో నాకు సహాయం చేయండి మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించండి వినుటకు మాత్రమే పరిమితం కాక మీ చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారం బ్రతికే ధన్యత భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ కరోనా లాక్డౌన్ కాలంలో ఈ విధంగా అనేక సంగతులు బైబిల్ నుంచి తెలుసుకునే భాగ్యం ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి నిరంతరము ఆయన్ను మనం స్తుతించవలసి ఉంది ప్రియులరా దేవుని వాక్యము మన బ్రతుకులను బాగు చేసి మన ఆత్మలను నిత్య జీవానికి నడిపించేది దానిని బహుశ్రద్ధ కలిగి నిత్యము పరిశోధించుచు అందులో ఉన్న సంగతులను మనం గ్రహించవలసి ఉంది కానీ ఈ ప్రపంచంలో చాలామంది బైబిల్ను పరిశోధించడం అనే ఒక మహాకార్యక్రమాన్ని నిర్లక్ష్యపెట్టారు అన్న సంగతి మీరు గ్రహించాలి దానివలన ఎన్నో సంగతులు బైబిల్ నందు వ్రాయబడినవి అపార్థం చేసుకున్నారు తప్పుగా బోధిస్తున్నారు వాళ్లే క్రైస్తవ్యంలో గొప్ప బోధకులుగా నేటి కాలంలో చలామణి అవ్వడం నిజంగా బాధాకరం ఎందుకంటే వింటున్న వాళ్ళు వ్యక్తిని చూస్తున్నారు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ సంఘం ఎంత గొప్పవాడు ఎంత డబ్బున్నవాడు అతని దగ్గర ఎన్ని వేల మంది ఉంటారు వీటిని బట్టి బోధకుని స్థాయిని అంచనా వేస్తూ అతను ఏది బోధించినా రైటే కరెక్టే అనుకునేటువంటి ఒక బలహీనత ఈరోజు క్రైస్తవ్యంలో చోటు చేసుకుంది అందుకే నేను గత వారం చెప్పిన పాఠంలో దాని కొనసాగింపు ఈరోజు మనం వింటున్నాం గత వారం చెప్పిన పాఠం చైనాతో మూడో ప్రపంచ యుద్ధమా హార్మేగెద్దోను యుద్ధం దాన్నే ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాను గత వారం చెప్పినట్లుగా కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ కొన్ని వేల మంది వ్యూవర్స్ కలిగినటువంటి బోధకుల బోధను కాస్తంత పరిశీలన చేస్తే చాలా వరకు వాక్యానికి విరుద్ధంగా ఉండడం నిజంగా మనసును కలిచివేస్తుంది గనుక వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకునేది ఒకటే మనుషులపై ఆధారపడకండి నన్ను నమ్మమని నేను ఎప్పుడు చెప్పలేదు నేను వాక్యం నేర్చుకున్న జయశాలి గారు కూడా ఏ కాలంలో కూడా ఏ టైంలో కూడా నన్ను నమ్మేయండి నా మాట వినేయండి అని ఆయన నేర్పించలేదు నేను చెప్పేది బైబిల్లో అలాగూ ఉన్నదా లేదా చూసుకోండి అని ఆ మహనీయుడు నేర్పాడు గనుకనే అదే మాట నేను ఈరోజు మీకు చెప్తున్నాను కనుక ఈ హర్మేగెద్దోను యుద్ధం అంటే ఏంటి అది ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఈ వివరాలన్నీ ఈరోజు వాక్యం నుంచి చూడాలి మనం ఎందుకంటే వాక్యాన్ని పరిశోధించకపోతే ఎవరో చెప్పిన మాటలపై ఆధారపడితే వాళ్ళు ప్రజల్లో గొప్పగా ఉండొచ్చు పేరు ప్రతిష్టలు ఉండొచ్చు గొప్ప సంస్థలు కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ పేరు తెలిసి ఉండొచ్చు కానీ మనల్ని పరలోకానికి తీసుకువెళ్లరు వాక్యం మాత్రమే మనల్ని పరలోకానికి నడిపించగలదు కనుక వాక్యము నుంచి ఏం వ్రాయబడిందో అని మనం పరిశీలన చేయాలి ఈ సందర్భము ప్రకటన గ్రంథములో 16వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంది హార్మేగెద్దోను అను యుద్ధమును గూర్చిన ప్రస్తావన ప్రకటన గ్రంథములో 16వ అధ్యాయములో 12వ వచనం నుంచి మనం చూడగలిగితే 12వ వచనం నుంచి 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూర మృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోట నుండియు
కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రి భాషలో హార్ మెగిద్దోనను చోటునకు వారిని పోగు చేసెను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూసి తిని అన్నాడు. క్రూర మృగం ఎవరు? అపవిత్రాత్మ ఎవరు? అబద్ధ ప్రవక్త ఎవరు? ఘట సర్పం ఎవరు? మీ అందరికీ తెలుసు, ఆది ఘట సర్పము అని చెప్పబడినవాడు అపవాది. ఎందుకంటే మొట్టమొదటి మనిషిని మోసం చేసినప్పుడు వాడు ఉపయోగించుకున్న రూపం సర్పముది. అందుకే ఆది ఘట సర్పము అనే పేరు వాడికి ఉపయోగించబడింది. ప్రకటన గ్రంథంలో చాలా అధ్యాయాల్లో కూడా ఆది ఘట సర్పం, ఘట సర్పం, ఘట సర్పము అనగానే అపవాది అన్నది మీకు వెంటనే జ్ఞాపకం రావాలి. ఇక క్రూర మృగము అనగానే అపవాది ఎంతో మందిని క్రూర మృగాలుగా మార్చేసింది. క్రూరులుగా మారిపోయారు. అపవాది మొదటి క్రూర మృగం, మర్చిపోకండి. అపవాది క్రూర మృగం. క్రూర మృగము అంటే మృగము అనగా జంతువు. క్రూరమైనది అంటే చీల్చి చండాడి రక్తాన్ని తాగే జీవులు ఏవైతే ఉన్నాయో, మృగాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రూర మృగాలు అంటారు. అలాగని అపవాది జంతువు కాదు, అపవాది సర్పము కాదు, అది ఆత్మ. ఒకనాడు సేవకులైన ఆత్మలలో ఒక ఆత్మ, దేవదూతలలో ఒక ఆత్మ. కానీ దేవునిపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన తర్వాత అది అపవిత్రాత్మగా మారిపోయింది. అలా అపవిత్రాత్మగా మారిపోయిన ఈ అపవాది తనతో పాటు కొన్ని లక్షలు లేదా కోట్లు పరలోకంలో ఉన్న దేవదూతలను తన పక్షంగా తిప్పుకుంది. అంటే ఎప్పుడైతే దేవదూతగా ఉండవలసిన ఇది దేవునిపై తిరుగుబాటు బావుట ఎగరవేసి దేవునిపైనే తనను తాను హెచ్చించుకొని దేవుని సింహాసనానికి సమానమైన సింహాసనాన్ని తనకు కూడా ఏర్పరచుకోవాలని ఆలోచించిందో, అంటే దేవునికి సమానమైన ప్యారలల్ గవర్నమెంట్ అంటారు, అంటే పరలోకంలో దేవునికి సమానమైన సింహాసనాన్ని ఏర్పరచుకొని పరిపాలన కొనసాగించాలన్న ఆలోచన దానికి కలిగినప్పుడు తనతో పాటు అనేక మంది దేవదూతలను తన వైపు తిప్పుకుంది. ఎప్పుడైతే దాని ఆలోచన దేవుడు గ్రహించాడో పరలోకం నుంచి తోసివేయబడింది అది. దేవుడు తోసేశాడు. మిఖాయేలు అతని దూతలు, అతని సైన్యము వాడిని తోసేశారు. పరలోకం నుంచి తోసివేశాడు. పరలోకంలో వాడికి చోట్లేదు. ఎప్పుడైతే పరలోకం నుంచి తోసివేయబడ్డాడో ఆ క్షణానే వాడు దురాత్మగా మారాడు. దురాత్మల సమూహాలు వాడితో పాటు దేవదూతలుగా ఒకనాడు ఉండి వాడి పక్షం వహించాయే, అవన్నీ దురాత్మల సమూహాలు అయ్యాయి. పరలోకంలో చోటు దక్కక పరలోకం నుంచి గెంటి వేయబడిన ఈ దురాత్మ, ఈ అపవాది, వాడి సైన్యాలు, వాడి సమూహాలు మానవ జాతిని మట్టు పెట్టాలని, మానవ జాతిని పరలోకము వెళ్లకుండా దేవుని కుమారుడైన నరుని నరకాగ్నికి తమతో పాటు తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్న ఈ అపవాది ఎంతోమందిని మోసం చేసింది. ఆది ఘట సర్పము రూపంలో అవ్వ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత మనుష్యులను కాటువేసింది. ఏమండి, ఈ మధ్యకాలంలో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయండి. ఒక దయ్యము, ఒక డ్రాకుల, రక్తపిశాచి అంటారు. ఎవరినైనా కాటువేసిందనుకోండి రక్తం పీలుస్తుంది. ఎవరైతే కాటువేయబడ్డారో, ఎవరినైతే ఈ డ్రాకుల కాటువేసిందో వాడు కూడా డ్రాకులలా మారిపోతాడు. అలాగే అపవాది, వీడు క్రూర మృగం, వీడు ఘట సర్పం, వీడు అపవిత్రాత్మ, వీడు అబద్ధ ప్రవక్త, వీడు మనుషులలో అనేక మందికి కాటువేసి తనవారిగా మార్చుకున్నాడు. చాలామందిని క్రూర మృగాలుగా మార్చాడు, దురాత్మలుగా మార్చాడు, చాలామందిని అబద్ధ ప్రవక్తలుగా మార్చాడు. లేఖనాలలో ఎన్నో సంగతులు మీరు చూశారు. అలాగూ
ఘటసర్పముగా ఉన్న వీడు అనేక మంది నదులు రాజులు ఉన్నారు. క్రూర మృగాలుగా మార్చబడిన వాళ్ళల్లో రాజులు ఉన్నారు, సామాన్య జనులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఇది మీరు మనసులో పెట్టుకోగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. 13వ వచనం అనగా ప్రకటన 16వ అధ్యాయము 13వ వచనం. ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని. కప్పల వంటి అపవిత్రాత్మలు, అపవిత్రాత్మలు, అపవిత్రాత్మలు అనగా అపవాది సైన్యములు బయలు వెడలగా చూచి తిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. ఈ కప్పల వంటి ఆత్మలు ఏమిటి అంటే సూచనలు చేయగలవటవి, సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. దీని గురించి గత పాఠాలలో వివరంగా మనం తెలుసుకున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. అపవాది ఎవరు, దయ్యం ఏంటి, అపవిత్రాత్మ ఎలా ఉంటుంది, వాటి క్రియలు ఎలా ఉంటాయి, ఈ వివరాలన్నీ గత పాఠాలలో మీరు విన్నారు. ఒకవేళ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎన్నో లెసన్స్ ఉన్నాయి దయ్యములను గురించి. లేదు నా పాఠాలలోనే మరి దయ్యములను గురించిన వివరణ ఇచ్చిన ఎన్నో పాఠాలు ఉన్నాయి. మంత్రాలు, దయ్యాలు, చేతబడులు, క్షుద్రశక్తులు ఉన్నాయా అన్న పాఠాలలో ఈ దయ్యములు వాటి కార్యకలాపాలు ఎలా ఉంటాయి అనేది సవివరణంగా మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన పాఠం ఏమిటి అంటే హర్మగెద్దోను యుద్ధం, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఏమండి ఈ దయ్యముల ఆత్మలు ఏం చేశాయి అని అంటే 14వ వచనంలో చెప్తున్నాడు. 14వ వచనంలో ఏం చెప్తున్నాడు, అవి ఏవి, క్రూర మృగం నోట నుండి, ఘటసర్ప నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి బయలు వెళ్ళిన దయ్యముల ఆత్మలట ఏం చేస్తున్నాయి, సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి. హెబ్రీ భాషలో హర్మగెద్దోనను చోటికి వారిని పోగు చేసెను. ఇదండి సందర్భం. మరి గత వారం నేను చెప్పినట్లుగా చాలామంది బైబిల్ వ్యాఖ్యాతలు, మేము పండితులమని చెప్పుకున్న చాలామంది క్రైస్తవ బోధకులు ఈ విషయంలో పూర్తిగా పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది యేసుక్రీస్తు రెండవ రాకడలో జరగబోయే ఒక మహాయుద్ధము. ఎందుకంటే అన్నాడు కదండి, దే సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధము, సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధము అన్నాడు. దానిని బట్టి వాళ్ళు రెండవ రాకడలో జరుగుతుంది అనుకుంటున్నారు. ఇకపోతే హర్మగెద్దోనను చోటికి రాజులందరినీ పోగు చేసింది అనగానే మెగిద్దో అనేటువంటి ప్రాంతంలో ఆ యుద్ధం జరుగుతుంది అంటున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడే క్రైస్తవ పండితులు అందరూ పొరపాటు చేశారు. ఆ మ్యాటర్నే వికీపీడియాలో సిద్ధం చేశారు. ఇప్పుడున్నటువంటి బోధకులు వారికి వారుగా స్వతహాగా బైబిల్ను పరిశోధించి తెలుసుకోవడానికి బదులు వికీపీడియాలోనో లేదో నెట్లో ఎవరో చెప్పినటువంటి ప్రసంగాలపైనో ఆధారపడడం వలన పరిశోధన సరిగా లేని లేదా బైబిల్ను సరిగా పరిశోధించని ఎవరో కొంతమంది ప్రసంగాలే తరతరాలు తరతరాలు వాస్తవాలుగా చెప్పబడుతూ ముందుకు సాగుతున్నాయి. ఒక ఉదాహరణ చెప్పన, డార్విన్ సిద్ధాంతం పరిణామ సిద్ధాంతం. వాస్తవానికి దానికి ఏ ఆధారాలు లేవు, రుజువులు లేవు, కానీ దేవుడు అన్న ఒక భావనను ఒప్పుకోవడం ఇష్టం లేని నాస్తికులైన శాస్త్రవేత్తల సమాజం ఎప్పటికీ ఒక ఆధారం లేని, రుజువు లేని ఓ తప్పుడు సిద్ధాంతాన్ని ఎప్పటికీ ప్రజల మధ్య రుద్దుతూనే ఉన్నారు. అవే పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి, వాటిని విద్యార్థులు చదువుకుంటున్నారు, వాటిపైన పరీక్షలు రాస్తున్నారు, పాస్ అవుతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు ఆ తప్పుడు సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలామంది, కానీ ఆ వాస్తవాలు బయటకు రానివ్వటం లేదండి. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒకడి అబద్ధం యావత్ సమాజం నమ్మింది, అదే పరిణామ సిద్ధాంతం. ఎలాగైతే పరిణామ సిద్ధాంతాన్ని ఇక ఏ దిక్కు లేక దాన్నే ఎంత తప్పైనా సరే తరతరాలు తరతరాలు కొన్ని తరాల పాటు నేర్చుకున్నట్లు చదువుకున్నట్లు,
ఎవరో పరిశోధన సరిగా చేయలేని, వాక్యంపై పట్టు లేని, దేవుని జ్ఞానమును సరిగా పరిశోధించని ఎవడో ఒకడు వికీపీడియాలో పెడితే తర్వాత తరాలు కూడా కనీసం ఆలోచన చేయకుండా అదే వికీపీడియాని అలాగే కంటిన్యూ అవుతూ ఎన్నో తప్పుడు బోధలను చేసేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, చెప్పాను కదండి జయశాలి గారు ఆయన చేసిన పరిశోధన నిజంగా ఎవరిపైన ఆధారపడకుండా కేవలం బైబిల్ను మాత్రమే కళ్ళ ముందు పెట్టుకొని ఆయన చేసిన పరిశోధన తీరు. 25 సంవత్సరాల పాటు ఆయన అకుంఠత దీక్ష, ఆయన దగ్గర పాదాల దగ్గరే మేమంతా నేర్చుకున్నాం. అలాగని జయశాలి గారు చెప్పింది ముక్కును పట్టేసి పుస్తకాల్లో రాసేసుకొని అవే బట్టి పట్టి మీ ముందు ఊదేస్తున్నామని మీరు భావించకండి. మీ ముందుకు వస్తున్నాము అంటే ఏ కోణంలో నుంచి ప్రశ్న ఎదురైనా సమాధానం చెప్పగలిగినటువంటి సమర్థతను సంపాదించుకొని, అంటే మేము కూడా స్వతహాగా బైబిల్ను పరిశోధించి కేవలం జయశాలి గారు చెప్పారు అన్న దానిపై ఆధారపడకుండా జయశాలి గారు చెప్పిన దానిని కూడా లేఖనములు అలాగే ఉన్నవా లేవా అని పరిశోధన సాగిస్తూ మీ ముందుకు నిలబడ్డాం. గనుక ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ అంశం విషయంలో గత బోధకులు లేదంటే క్రైస్తవ పండితులని చెప్పుకున్న వాళ్ళు, స్కాలర్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో ఈరోజు జాగ్రత్తగా ఈ వివరణను మీరు మనసులో పెట్టండి. మీరు కూడా పదే 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 బైబిల్ను పరిశోధించండి. మళ్ళీ చెప్తున్నాను, మీరేదో ఒకసారి వింటే అర్థమయ్యే చిన్న పాఠాలు కావివి. ముందుగా ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి ముందుగా కొన్ని విషయాలు ప్రకటన గ్రంథం గురించి కొన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. అదేమిటి అనంటే, ప్రకటన గ్రంథము అందులో ఉన్నటువంటి సంగతులు, దర్శనములు అన్న సంగతి మీరు మనసులో పెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో 90% దర్శనములు వ్రాయబడ్డాయి. ఎందుకంటే యోహాను గారు యేసు ప్రేమించిన శిష్యులలో ఈయన ప్రథముడు, అగ్రగణ్యుడు, యేసు రమ్మున ఆనుకున్నవాడు, యేసు రమ్మున ఆనుకున్నవాడుగా కనబడతాడు మనకి. అందరూ పారిపోయినా యేసుక్రీస్తు సిలువ జరుగుతున్నప్పుడు ఆయనకు సమీపంగా ఉన్నవాడు ఈయనే. ఈయన 5 గ్రంథాలు వ్రాశాడు, యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. అయితే ఈ ప్రకటన గ్రంథం వ్రాసే సమయానికి అతను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా పరవాసిగా వృద్ధాప్య దశలో ఉన్న యోహాను గారికి దేవుడు చూపించిన దర్శనములే ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, దర్శనములలో దేవుడు దేనిని చూపిస్తున్నాడో, తాను దేనిని ఆ దర్శనంలో చూస్తున్నాడో దానిని యాజ్ ఇట్ ఈజ్గా గ్రంథస్థం చేశాడు యోహాను గారు. అంటే చూసిన దర్శనాన్ని చూసినట్టుగా వ్రాసేశాడు. చూసిన దర్శనాన్ని చూసినట్లు వ్రాశాడు, కానీ దానికి అర్థం ఏంటి, భావం ఏంటి, ఇదేంటని వివరణ అనేది ఈ గ్రంథంలో మనకు కనపడదు. ఆయనకి ఏవి దర్శనాలుగా కనపడ్డాయో వాటిని రాశాడు. ప్రిల్లరా, మరి ఎలాగండి అని ఈ దర్శనాలకు మరి భావం ఎలాగండి? గతంలో దర్శనాలు కలిగేవి, గతంలో దర్శనాలు కలిగేవి. ఉదాహరణకు ఒక నెబుకద్నెజర్ రాజు కనిన కళ కావచ్చు, లేదంటే ఒక ఫరో కలిగిన కళ కావచ్చు. వాటి భావం అనేది భక్తులు తెలియజేశారు. ఫరో కళకు యోసేపు భావం తెలియజేశాడు, నెబుకద్నెజర్ రాజు కళకు దానియేలు భావం తెలియజేశాడు. ఇలాగ భక్తులైన వారు కళలకు భావం తెలియజేశారు, దర్శనాలకు భావం చెప్పారు. మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ దర్శనాలకు భావం ఎలాగండి అని మీరు అనుకోవచ్చేమో. చాలామంది భావం ఏమిటో అనే తెలియక తమకు తోచినదల్లా చెప్పడం ప్రారంభించారు. ప్రకటన గ్రంథంలో చూసినటువంటి ప్రతి సందర్భాన్ని, చదివిన ప్రతి సందర్భాన్ని తమకిష్టమైన విధానంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ప్రారంభించారు. ప్రిల్లరా, అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ దర్శనములన్నింటికీ భావం దేవుడే చెప్పాడు. ఎలా చెప్పాడంటే, ఈ 66వ పుస్తకంలో ఉన్న ఈ దర్శనాల భావము ముందున్నటువంటి 65 పుస్తకాలలో ఖచ్చితంగా లభిస్తుంది. అది చాలామందికి తెలియదు. జయశాలి గారు 25 సంవత్సరాల్లో తాను సాధించిన పరిశోధనలో తెలుసుకున్న వాస్తవం ఏమిటంటే, ఈ 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఈ దర్శనములు, ఈ సందర్భాలకు మిగిలిన ముందున్న 65 పుస్తకాలలో భావము దొరుకుతుంది. ఎందుకంటే చాలామంది ఈ 66వ పుస్తకం ప్రకటన గ్రంథం నుండి ఒక సెపరేట్ పుస్తకంగా చూశారు.
మిగిలిన 65 పుస్తకాలతో సంబంధం లేని పుస్తకంగా చూశారు. దాని వలన ప్రకటన గ్రంథంలో చెబుతున్న సందర్భాలకు అంటే వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్కి 65 పుస్తకాల్లో దేవుడు చెప్పిన మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా వ్యత్యాసం. అందుకే చాలామంది మేము ప్రకటన గ్రంథం స్పెషలిస్టులము అని తమకు తోచినవన్నీ చెప్పడం ప్రారంభించారు. అలాగూ ప్రకటన గ్రంథాన్ని ప్రత్యేకంగా భావించి చెప్పిన వాళ్ళే తప్పులు చెప్పేశారు. ప్రియులరా, ముందుగా నేను చెప్పినట్టు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ ప్రసంగంలో దర్శనము తాను చూస్తున్నది వ్రాశాడు, తాను చూస్తున్నది దర్శనము గనుక అందులో ఉన్నది చూస్తున్నది రాశాడు గనక వాటిని మనం ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోవడానికి వీలు లేదు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు నెబుకద్నెజర్ రాజు ఒక కళ కన్నాడు. ఆ కళలో లేదా దర్శనంలో ఒక భారీ ఒక బ్రహ్మాండమైన ఒక ప్రతిమ ఆకాశం అంటున్నట్టుగా నిలబడింది. అందులో శిరసు బంగారముగా కనబడుతుంది, భుజములు రొమ్ము వెండివిగా కనబడుతున్నాయి, ఉదరము తొడలు ఇత్తడివిగా కనబడుతున్నవి, మరి తొడల నుంచి కింద భాగం నుంచి మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఇనుముగా కనబడుతుంది, ఇనుము కాస్తంత మట్టితో పాదాలలో కొంత మట్టి కూడా కలిసినట్టు కనబడుతుంది. ఇది నెబుకద్నెజర్ రాజు కనినటువంటి కళ లేదా భావం, దర్శనం. దీని అర్థమేమిటి? నిజంగానే ఒక పెద్ద బ్రహ్మాండమైన ప్రతిమ నిలబడుతుందనే, బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ చేసిన ఒక ప్రతిమ నిలబడుతుందనే, ఆ తర్వాత చేతి సహాయం లేచి ఆ లేక లేచిన ఒక రాయి ఆ పాదాల మీద పడడం వలన బొమ్మ కింద పడిపోవడం, ఈ రాయి ఆ బొమ్మను ఆ ప్రతిమను తుత్తునీలుగా విరగ్గొట్టిన తర్వాత దంచటం, దంచిన తర్వాత అది కళ్ళంలోని చెత్తలా మారిపోయి గాలికి కొట్టుకుపోవడం, ఇదంతా ఏంటి? ఇదంతా నిజంగా ఒక ప్రతిమ ఉండడం, రాయి రావడం, వాటిని దంచడం, విరగ్గొట్టడం ఇలాగే జరుగుతుందనే దాని భావం కాదండి. బంగారం కనబడింది కదా, అది బబులోను సామ్రాజ్యానికి ఒక గుర్తు, ఒక సామ్రాజ్యానికి గుర్తు. వెండి ఆ తర్వాత వచ్చిన మాదీయ పారసీక సామ్రాజ్యానికి గుర్తు, ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత వచ్చినటువంటి గ్రీకు సామ్రాజ్యానికి గుర్తు, ఇనుము రోమ సామ్రాజ్యానికి గుర్తు. అంటే ఒక దర్శనము భావం చెప్పేటప్పుడు అందులో కనబడిన వస్తువులో, అందులో కనబడిన జంతువులో, అందులో కనబడిన రూపాలు ఉన్న ఉన్నట్టుగా తీసుకొని చెప్పేస్తే తప్పు అయిపోతుంది. అలాగే ఫరోకాల గురించి కూడా మీ అందరికీ తెలుసు, నదిలో నుంచి నైల్ నదిలో నుంచి 7 బక్క పలచటావులు బయటకు వచ్చాయట. అప్పటికే నది ఒడ్డున బలిసిన ఆవులు మేస్తున్నాయట 7. ఈ నదిలో నుంచి బయటకు వచ్చినటువంటి బక్క పలచటి ఆవులు బలిసిన ఆవుల్ని మింగేశాయట. ఏమండి, అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఆవు మరొక ఆవును మింగడం చూసారా? ఏమండి, మరి కొండ చిలువల లాంటి పెద్ద పెద్ద పాములు దూడలను మింగడం చూసాం మనం, కానీ ఒక ఆవు మరో ఆవును మింగడం ఏమిటి? అది దర్శనం, కళ. దానిలో ఉన్నదన్నట్టుగా తీసుకోకూడదు, దానికి ఒక భావం ఉంటుంది. అది మీరు మనసులో పెట్టుకోగలిగితే ప్రకటన గ్రంథంలో ఉన్న వాటిని, వాటి వెనకున్న భావాన్ని ఆలోచించాలని తెలుస్తుంది. ఇది తెలియని చాలామంది ప్రకటన గ్రంథంలో 7 బోర్లు అనగానే 7 బోర్లు, 7 పాత్రలు అనగానే 7 పాత్రలు, 7 కర్రలు అనగానే 7 కర్రలు, ఇక ఇలాగే ఏమంటే 1000 ఏళ్ళు అనగానే 1000 ఏళ్ళు, యుద్ధం అనగానే యుద్ధం, ఇలాగా భావం అనేది చూడకుండా ఉన్న పదాలను తీసుకొని చాలా పొరపాటు చేశారు. గనుక ప్రియమైన దేవుని పిల్లలు మీరు ఆలోచించవలసింది ఏమిటంటే భావాన్ని చూడాలి, భావాన్ని చూడాలి, లేకపోతే మొత్తం తప్పైపోతుంది. భావాన్ని చూడకుండా ఉన్న పదాలను చూసుకొని మాట్లాడినటువంటి క్రైస్తవులు పండితులు చేసిన ఈ తప్పుకి ఎలాంటి భయంకరమైన అపార్థాలు దొర్లుతాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈరోజు మీ కళ్ళ ముందు ఉంచుతాను. మరలా చదువుదాం ఒకసారి 14వ వచనం, అదే 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ వచనం. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను ప్రోగు చేయవలెనని వారి యొద్దకు వెళ్ళి బయలు వెళ్ళి హెబ్రి భాషలో హార్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఈ సందర్భాన్ని చూసి చాలామంది చెప్పిన మాట ఏమిటి అంటే యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగే సందర్భం అండి ఇది. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుని మహాదినం అన్నాడు గనక ఆ దినము ఆ రోజు జరిగేటువంటి యుద్ధం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడే మీరు బాగా ఆలోచించండి.
యుద్ధము అనగానే లోకంలో ఉన్న రాజులందరినీ ఈ అపవాది వీడి 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 సైన్యం లోకంలో ఉన్న రాజులందరినీ పోగు చేస్తారా అది కూడా మెగిద్దో అనేటువంటి ప్రాంతానికి వస్తారా హార్ మెగిద్దో అంటే హార్ అంటే హెబ్రీ భాషలో అండి కొండ ప్రాంతం అని అర్థమండి ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలో అనేక యుద్ధాలు కూడా జరిగాయి అనేక యుద్ధాలు కూడా జరిగాయి దీన్ని యుద్ధభూమి అని కూడా అనొచ్చు ఆర్ అంటే కొండ ప్రాంతం లేదా యుద్ధభూమి యుద్ధభూమి పేరు అది హెబ్రీ భాషలో ఆర్ అంటే యుద్ధభూమి మెగిద్దో అంటే ప్రాంతం పేరు ఈ మెగిద్దో అనేది ఒక యుద్ధభూమి అని అర్థం ప్రిలరా ఇది చూసి చాలామంది యేసుక్రీస్తు రెండవ రాకడలో రాజులందరూ అక్కడికి చేరితే యేసుక్రీస్తు వచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తాడు గెలుస్తాడు ఆయనతో పాటు యుద్ధంలో పరిశుద్ధులు కూడా ఉంటారు అని చాలామంది మాట్లాడుతున్నారు ఇది నిజంగా నిజమేనా ఏమండి నిజంగా ఆయన యుద్ధం చేయాలి అనుకుంటే యేసుక్రీస్తు యుద్ధం చేయాలనుకుంటే అసలు లోకంలో ఉన్న ఒక నరునితో యేసుక్రీస్తు యుద్ధం చేయడం ఏంటండి అసలు మన దేవుని శక్తి అంటే మీకు తెలియదా ఏమండి రాజులు వచ్చి యేసుక్రీస్తు యుద్ధం చేయడమా యేసుక్రీస్తు కూడా సైన్యాలతో వాళ్ళని ఎదుర్కోవడమా ఏమనుకున్నారు అసలు యేసుక్రీస్తును కూడా ఈ భూమి భూ సంబంధమైన లోక సంబంధమైన రాజులతో సమానం అనుకున్నారా మీరు దేనిలో సాటి అండి వాళ్ళకి వాళ్ళు యేసుక్రీస్తుతో వాళ్ళు దేనిలో సాటి బలంలో సాట అధికారంలో సాట ఆయన వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటండి చాలా చీపుగా లేదు ఆయన వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నరుడిగా ఉన్నప్పుడే పిలాతు ముందు నిలబెడితే పిలాతు ముందు ఏమన్నాడు తెలుసా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నా సైనికులు వచ్చి పోరాటం చేస్తారు అన్నాడు తెలుసు కదా పోనీ ఆ సందర్భాన్ని ఒకసారి మీరు చూడండి యోహాను సువార్త దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా మీ బైబిల్ తెరిచి వ్రాయబడిన ఈ సందర్భాన్ని మీరు చూడగలిగితే యోహాను సువార్త 18వ అధ్యాయము 36 నుంచి యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను ఇప్పుడు దీని అర్థం ఏంటో మీరు ఆలోచించండి ఒకవేళ నేను కూడా మీలాంటి లోక సంబంధమైన రాజునే అయితే నా రాజ్యము కూడా లోక సంబంధమైనది అయితే నా సేవకులు నా సైన్యం కూడా లోక సంబంధమైన వాళ్ళే ఉంటారు గనక లోక సంబంధమైన సైనికులతో లోక సంబంధమైన రాజులతో లోక సంబంధమైన రాజ్యాలతో నేను యుద్ధం చేస్తాను కానీ నాది ఈ లోక సంబంధమైనది కాదు గనక నా సేవకులు పోరాటం చేయరు అన్నాడు అంటే యేసుక్రీస్తు చెబుతున్న ఈ మాట క్రైస్తవులకు అర్థం కాలేదన్నమాట యేసుక్రీస్తు అన్న మాట ఈరోజు పండితులని చెప్పుకున్న వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఆయన కానీ ఆయన సైన్యం కానీ లోక సంబంధమైన రాజులతో రాజ్యాలతో పోరాడరు యుద్ధం చేయరు అసలైన దేవుడు యుద్ధం చేయటం ఏంటండి అసలు దేవుడు పవర్ ఏంటో తెలుసు అసలు మీకు రాజుల్ని రాజ్యాలని మట్టు పెట్టాలనుకుందాం అసలే ఒకవేళ నిజంగా రాజ్యాలని రాజులను మట్టు పెట్టాలి అనుకుంటే మట్టు పెట్టవలసి వస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ దయ్యముల ఆత్మలు వెళ్ళి లోకంలో ఉన్న రాజులందరినీ పోగు చేసి ఒక చోట తీసుకొస్తే వాళ్ళు బాణాలో కత్తులో ఈటెలో పట్టుకొని వస్తే ఏమండి చెప్పాను కదా గత వారం ఇప్పుడు ఎంత టెక్నాలజీ అండి చైనా దగ్గర ఎన్ని క్షిపణులు ఉన్నాయి అమెరికా దగ్గర ఎన్ని క్షిపణులు ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర ఎన్ని క్షిపణులు ఉన్నాయి ఒకవేళ దానికి వస్తే ఇజ్రాయెల్ దేశం కూడా రావాలి ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్ దేశం యేసుక్రీస్తుని నమ్మదు ఇప్పుడు వాళ్ళు కూడా రావాలి యుద్ధానికి యేసు ప్రభు పైకి మన పైకి చైనా ఇండియా ఇజ్రాయెల్ అమెరికా రష్యా విపరీతమైన క్షిపణులు సూది మన మోపిన చోట పడే క్షిపణులు టెక్నాలజీ రాడార్ సిస్టమ్ శాటిలైట్ సిస్టమ్ వాళ్ళందరూ యుద్ధానికి ఒక చోటుకు వస్తారా ఒకవేళ వచ్చారే అనుకుందాం వాళ్ళందరూ ఒక చోట ఉంటే అసలు దేవుడు ఒకవేళ యుద్ధం చేయవలసి వస్తే ఎలా ఉంటుందో చెప్పనా యుద్ధం ఈయన కూడా కత్తులు ఈయన బాణాలు ఈయన తుపాకీలు లేదంటే ఈయన కూడా ఈటెలు పట్టుకొని రాడు
లేదా ఆయన సైన్యంగా మనం కూడా వెనకాల ఈటెలు కత్తులు పట్టుకొని వెళ్ళడం. మరి యుద్ధం ఎలా ఉంటుంది? అసలు దేవుని పవర్ని తక్కువ అంచనా వేశారండి, తక్కువ అంచనా వేశారు. దేవుడి పవర్ ఎలా ఉంటుందో చూడండి. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. యహోవా ఆకాశమందు గర్జించెను, 14 నుంచి, యహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుముద్వని పుట్టించెను, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశెను, యహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము విడువగా, శ్వాసము వడిగా విడువగా, ఆయన గద్దింపుకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. దేవుడు పవర్ ఏంటో తెలుసండి. తుచ్చమైన ఈ నీచ మానవుల చెంతకు వెళ్ళి వాళ్లతో పోటీగా కత్తో కర్ర పట్టుకుని యుద్ధం చేయాల్సిన కర్మ ఆయనకి లేదండి. ఆయన గట్టిగా ఊపిరి విడిచాడంటే, గట్టిగా ఊపిరి, భూమి యొక్క పునాదులు బయటపడతాయటండి, సముద్రపు అడుగు భాగాలు బయటకు వస్తాయటండి, ప్రవాహముల అడుగు బయటపడుతుంది. ఆయన గట్టిగా ఊపిరి విడిస్తే, గట్టిగా ఊపిరి. మొన్ననే యానాం దగ్గర ఒక టోర్నడో వచ్చిందండి. టోర్నడోలు తెలుసు కదా మీకు, అమెరికాలో ఎక్కువ వస్తాయి టోర్నడోలు. ఆకాశం నుంచి భూమి వరకు గాలి, సుడిగాలి చుట్టవేస్తుంది, పెనుగాలి. అంతే, భారీ వాహనాలు పైకి వెళ్ళిపోతాయి, విమానాలు కూడా దొరికిపోతాయి, భారీ భారీ ఇళ్ళు సైతం కూకట వేళతో పెగలింపబడతాయి, వృక్షాలు పెగలింపబడతాయి. అలాంటిది ఒకటి మొన్ననే ఓ చిన్నది యానంలో వచ్చిందండి, చూశారు. ఆ చేపల చెరువులో ఉన్న చేపలన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి, వలలన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి, నీళ్ళన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి, ఖాళీ అయిపోయినాయి చెరువులు. అది చిన్నదండి. అలాంటిది దేవుడే తన శ్వాసము విడిస్తేనట మహాసముద్రముల ప్రవాహములు పక్కకెళ్ళిపోయి అడుగు బయటపడుతుందట. ఏమండి, ఆ సుడిగాలిలో మనిషి ఉంటే ఏమవుతాడు తెలుసా? ఎక్కడికో వెళ్ళిపోతాడు. దేవుడు నీతో కత్తి పట్టి, ఆయుధం పట్టి వచ్చి యుద్ధం చేయాలా? యుద్ధం చేయాలండి. మనిషి చాలా దుర్మార్గుడండి. ఎలాంటి వాడంటే, దేవుడు మనిషి మారతాడు కదా అని, మనిషి మారాలని నిజంగా ఏవో చిన్న చిన్న జబ్బులు ఇవ్వడం, వాళ్ళని శిక్షించడానికి, కరోనా మొన్న చెప్పాను మీకు, మనిషి మారాలని అండి. ఆయన గట్టిగా కొడితే ఈ పాటికి ప్రపంచమంతా శవాల దెబ్బలైపోతాయండి. నిజం చెప్పన, ఆయన యుద్ధం చేయని అవసరం లేదు. మనిషి శ్వాస నిశ్వాసములు ఒక్క 5 నిమిషాలు బిగించంటే ప్రపంచమంతా శవాలు అయిపోతుంది తెలుసా? మానవాళికి గాలిని ఇస్తుంది ఎవరు? శ్వాసనిస్తున్నది ఎవరు? జీవాన్ని ఇస్తున్నది ఎవరు? ఒక 5 నిమిషాలు ఆపేశాడండి మొత్తం ప్రపంచమంతా శవాల దెబ్బ. ఆయన ఎందుకు యుద్ధం చేయాలి? ఇలాంటి కరోనా వంటి రోగాలు ఇస్తున్నాడా? ఆయన లెక్క పూర్తి అయినంతవరకు ఇది ఉంటుంది. కానీ అండి, దీని వలన మనిషి బాగుపడతాడని దేవుడు ఉద్దేశం అండి. ఇప్పటికే ఓజోన్ పొర బాగుపడింది చాలా వరకు, ప్రకృతి బాగుపడింది చాలా వరకు. ఏమండి, దూరం నుంచి చూస్తే హిమాలయాలు కనబడేవి కాదట, కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ వలన మనుషుల కార్యకలాపాలను వచ్చేటువంటి ఈ పొల్యూషన్ తగ్గటం వలన అండి హిమాలయాలు కూడా దూరం నుంచి చాలా అందంగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలా మనిషి మారతాడనే ఉద్దేశంతో ఒక దెబ్బ కొట్టాడు కరోనా అనేది. కానీ ఆయన తలుచుకుంటే రాత్రికి రాత్రి, ఆయన తలుచుకుంటే ఆ రోగంతో మనుషులందరినీ చంపగలడు. ఆయన ఆజ్ఞ ఇవ్వలేదండి. కానీ మనిషి ఎలా మారిపోయాడంటే, మేమేదో మందులు కనుక్కుంటున్నాం, ఈ రోగం వచ్చినా మమ్మల్ని ఏం చేయలేదు, దానికి చాలా ప్రత్యామ్నాయం మేము కనుక్కున్నాం, దానికి చాలా నివారణ మంత్రాలు మా దగ్గర ఉన్నాయని మనిషి ధైర్యం వహించాడండి. మొన్ననే ఒక న్యూస్ ఛానల్లో చూశారండి, విశాఖపట్నం దగ్గర క్వారంటైన్లో ఉన్నటువంటి కరోనా పేషెంట్లు అందరూ కలిసి డాన్సులు వేస్తున్నారండి సినిమా పాటకి. డ్యాన్సులు, నా చిన్ననాటి నేను స్కూల్లో ఉన్నప్పుడు అండి ఒక సినిమా వచ్చింది, అందులో దేవుడు దిగొచ్చేస్తాడు యముడట సినిమాలో. ఈ దేవుడు, ఈ యముడు ఏం చేసినా కానీ ఆ విలన్లందరూ అండి వాటిని రివర్స్ చేస్తూ ఉంటారు. అగ్నిబాణం ప్రయోగిస్తాడు యముడు, వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు పైపుతో నీళ్లు పట్టేస్తారు. నీళ్లు పట్టేస్తున్నారు కదా, వర్షాన్ని జడివాన గురిపిస్తాడు. జడివాన గురిపిస్తే గొడుగులు తీసుకొని ఆ వానలో డ్యాన్సులు వేస్తుంటారండి. అంటే
మనిషిని మనిషికి బుద్ధి చెప్పడానికి దేవుడన్నవాడు ఇలాంటివి రప్పించినా మనిషి తన తెలివితేటలతో వాటిని అధిగమించేసి దేవుడినే హేళన చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. నేను చెప్తున్నది నా చిన్ననాడు నేను చూసినటువంటి ఆ మూవీలో. జడివానకు మనుషులు తాళలేక పారిపోతారని అనుకుని ఆయన వర్షం కురిపిస్తే వీళ్ళు గొడుగులు పట్టుకొని చినుకు చినుకు అందెలతో అని పాట వేస్తుంది, డాన్స్ అండి. నాకు నిజంగా మొన్న కరోనా పేషెంట్లు చూడగానే సేమ్ పాట పెట్టుకున్నారండి, సేమ్ పాట. మీలో చాలామంది సోషల్ మీడియాలో చూసుంటారు, చినుకు చినుకు అందెలతో. నాకేమనిపించిందంటే దేవుడు కరోనాను పంపించినా మేము దాన్ని ఎదుర్కొన్నాము, మమ్మల్ని ఏం చేయలేదు అని దుర్మార్గులైన వీళ్ళు అదే పాట పెట్టుకున్నారు, అదే పాటకు డాన్స్ చేస్తున్నారు. అంటే మారాలని దేవుడు అనుకుంటుంటే నువ్వేం చేసినా మేము ఇలాగే ఉంటామని దేవుడికి మీరు ఎదురు చెప్పడమా? డాన్సా? అది కూడా చినుకు చినుకు అందెలతో. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బంగారు చిట్టి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. బంగారు చిట్టి, గీతం హాస్పిటల్ లో కరోనా పేషెంట్ ఫుల్ చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు. కరోనా వార్డులో సినిమా సాంగ్లతో చెప్పేస్తూ ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ అయితే కనుక మనకు వచ్చింది. ఇటీవల కాలంలో పాజిటివ్ రావడంతో గీత హాస్పిటల్ చేరారు ప్రజలారి పడినటువంటి మత్స్యకారి గ్రామస్తులకు చెందినటువంటి యువకులతో పాటుగా ఆ పెద్ద వయసు కూడా కరోనా గీత హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. మాయలోటి సినిమాల నుంచి చినుకు చినుకు అందాలనే సాంగ్ తో చెప్పలు వేసి వారంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి మనిషిని ఏం చేయాలి చెప్పండి? దేవుడు లేపలేక కాదండి. ఒక్క రాత్రిలో ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతా హతమైపోయింది. శాంపిల్ చూపించాడు. ఒక్క రోజులో 23-24 వేల మందిని కూల్చాడు. శాంపిల్. దేవుడు తలుచుకుంటే ప్రవాహ జలములు అడుగు బయటపడుతుంది. అంతే కదండి ఆయన పవర్ ఏంటో చెప్పమంటారా? చదవండి ఆ మాటను ఒకసారి చదవండి. 2 సమూయేలు గ్రంథం 22:15 నుంచి, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. ఆయన బాణాలు ఏంటో తెలుసా? మెరుపులు. మెరుపు అంటే ప్రపంచ దేశాల రాజ్యములన్నీ వచ్చి ఒక చోట ఉంటే ఆకాశము నుంచి పిడుగులు కురిపించాడు అనుకోండి, ఏమంటే ఎవడండి యుద్ధం చేయగలడు? దేవుడితో యుద్ధం చేయడానికి వాళ్ళు రావడం, వాళ్ళతో దేవుడు యుద్ధం చేయటం. ఏం మాట్లాడుతున్నారు? ఒక అధముడైన నరునితో, ఒక నీచుడైన నరునితో దేవుడు కూడా యేసుక్రీస్తు కూడా సమానంగా కత్తిపట్టి యుద్ధం చేయాలా? దాని పేరు అర్మగెద్దుని యుద్ధమా? అసలు దేవుడే మనిషిని నాశనం చేయాలనుకుంటే ఆకాశం నుంచి ఉరుములు గురిపి మెరుపులు గురి పుట్టించి మెరుపులు పుట్టించి ఉరుములు ఉరిపించి పిడుగులు గురిపించాడంటే ఎంత సైన్యం సర్వనాశనం అయిపోతుందో తెలుసా? జరిగింది అది ఆల్రెడీ చరిత్రలో. ఏమంటున్నాడు? సర్వోన్నతుడు ఆకాశమందు గర్జించను, యెహోవా ఆకాశమందు గర్జించను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసిక రంధ్రముల శ్వాస వడిగా విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. 13వ వచనం నుంచి చూస్తే 12వ వచనం నుంచి, గుడారమూలి అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసెను, నీటి మబ్బుల సముదాయములను ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపచేసెను, ఆయన సన్నిధి కాంతిలో నుంచి నిప్పు కణములు, ఆయన సన్నిధి కాంతిలో నిప్పు కణాలు. ఎవరితోనండి మీరు, ఎవరితోనండి మీరు యుద్ధం చేయాలి? ప్రపంచ రాజ్యాలు ఎవరితోనండి యుద్ధం చేయాలి? ఆయన ముందు యుద్ధం నిలబడ్డమే ఆయన ముందు యుద్ధం చేయాలా? వాళ్ళందరినీ ఓడించడానికి యుద్ధం చేయాలా? ఏమనుకున్నారండి? ప్రపంచ దేశాలన్నిటినీ జయించేసి రాజ్యాన్ని తన హస్తగతం, ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవడానికి ఎలాగైతే ఒక అలెగ్జాండర్ ప్రయత్నించాడో, ఒక బబులోన్ చక్రవర్తి ప్రయత్నించాడో, ఒక రోమాయన్ ఎంపైరిజం ప్రయత్నించిందో, లేదంటే ఒక బ్రిటిష్ ఎంపైరిజం ఎలాగైతే ప్రపంచ దేశాలలో ప్రతి దేశం మీదకి వెళ్ళి యుద్ధాన్ని జరిగించి రక్తపాతం సృష్టించి కైవసం చేసుకున్నారో, అంతే కదండి. ప్రపంచాన్ని కైవసం చేసుకోవాలంటే వాళ్ళు మానవులు గనక తప్పదు వాళ్ళు వెళ్ళాలి, ఆ రాజ్యాలపై యుద్ధం చేయాలి, వాళ్ళని గెలవాలి, ఆక్రమించుకోవాలి. మరి యేసుక్రీస్తు వాళ్ళు చేసినట్లుగా ఈయన కూడా రాజులందరినీ జయించి అప్పుడు కానీ ఈయనకు వశం కాదు ప్రపంచం. అదేనా మీ ఆలోచన?
అందుక యుద్ధం జరుగుతుంది. నిజంగా ఆయన యుద్ధం చేయాలనుకుంటే అసలు ఆయన పవర్ ఏంటో తెలుసా? ఇంకా చూస్తారా కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 2వ వచనం, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి అగ్నిని దగ్గరకు తీసుకురాగానే మైనమేమవుతుంది? బడబడబడబడబడబడ కారిపోతుంది, కరిగిపోతుంది. దేవుని పవర్ ఏంటో తెలుసా? ఆయన కూడా కత్తి పట్టి మనిషితో యుద్ధం చేయాలా? ఆయన అగ్ని తగిలితే మైనం ఎలా కరిగిపోద్దో? మనుషుల వరకు అవసరం లేదండి, భూమి మనుషుల కంటే ఎన్నో కోట్ల రెట్లు పెద్దదైన గొప్పదైన భూమి పరిస్థితి ఏంటో తెలుసా? చూస్తారా కీర్తనల గ్రంథం 46:6 చూడండి. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. దేవుని కంఠ స్వరము బయటకు వస్తే భూమి కరిగిపోతుందండి. దేవుని కంఠ స్వరము బయటకు వచ్చి భూమిని తాకిందా, ఈ భూమి అట కరిగిపోతుందట. ఏంటి స్వరానికే శబ్దానికే? అవునండి, శబ్దానికి ఉన్న పవర్ ఏంటో ఒక బాంబు గురించి అడగండి, బాంబు గురించి తెలుసుకోండి. బాంబులో నిక్షిప్తం చేయబడింది కూడా శబ్దం. ఒక బాంబులో నిక్షిప్తం చేయబడింది శబ్దం. బాంబుకి ఎంత పవర్ ఉందో మీరు చూశారు, బాంబుకి ఎంత పవర్ ఉందో. దేవుని స్వరానికి ఉన్న పవర్ ఏంటో తెలుసా అండి? అప్పుడప్పుడు హాలీవుడ్ మూవీస్లో ఈ ఏమండి డ్రాగన్స్ని చూపిస్తూ ఉంటారండి, రాక్షస బల్లులు. అవి ఊపిరి విడుస్తుంటే నిప్పులు మంట వస్తున్నట్టుగా చూపిస్తారు. నిజమేనండి, వాటి ఊపిరి విడవగా మంట వస్తుందట. బైబిల్లో కూడా చెప్పారు, యోబు గ్రంథంలో చెప్పాడు. దాని శ్వాసలోనే నిప్పు కణములు ఉంటే దేవుని మాటలో ఎంత వేడి ఉంటుందో మీరు ఆలోచించండి. దేవుని మాట ఎంత పవరో మీరు ఆలోచించండి. ఒక సూర్యగోళాన్ని చూడండి, సూర్యగోళం దేవుని మాట శక్తితో పుట్టింది. అది ఆయన మాట శక్తి. లోపల భాగంలో 20 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుందండి. 20 లక్షల డిగ్రీలు, కోర్ అంటారు, కోర్ ఆఫ్ సన్, సూర్యుని యొక్క లోపలి భాగం కోర్లో 20 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అండి. పైభాగంలో 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత. బాబోయ్ ఎంత ఉష్ణోగ్రత అండి! సూర్యుని సమీపించలేము. అంటే దేవుని మాట వలన పుట్టిన సూర్యుడికి ఎంత వేడింటే, అలాంటిది దేవుని మాటే నేరుగా ఈ భూమిని తాకితే భూమి అగ్నికి తగిలిన మైనం ఎలా కరుగుతుందో అలా మైనం వలె కరిగిపోతుందట. ఏమండి, నిజంగా మానవులందరితో, మానవ రాజ్యాలతో, మానవ రాజులతో దేవుడు యుద్ధం చేయాలండి. ఆయన మాట శవాల గొట్టలు అయిపోతారు. మరి ఇదేంటండి ఇలా రాసేశారు? యేసుక్రీస్తు గుర్రం ఎక్కువస్తాడట, ఆయన సైన్యాలు గుర్రం ఎక్కువస్తాయట, హర్మేగద్దు అనే ప్రాంతానికి వస్తారట, వాళ్ళు రాజులందరూ వచ్చి అక్కడ కొలువు తీరుతారట, ఏమండి యుద్ధానికి సన్నద్ధమై నిలబడతారట, యేసుక్రీస్తు వస్తాడట, యుద్ధం ముమ్మరంగా జరుగుతుందట, అది 2వ రాకడలో జరుగుతుందట. ప్రకటన గ్రంథంలో రాయబడింది కదండి అంటారా? అసలు ఆయన ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా, దాని వెనక భావం ఏం చెప్పాలనుకుంటున్నాడు పరిశోధించిన వాళ్ళు లేకపోవడం వలన ఈరోజు అన్ని అబద్ధాలే ఈరోజు సమాజంలోనికి వెళ్ళిపోయాయి. కనుక ఎవరో చెప్పిన ప్రసంగాలు టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్న టీవీ స్పీకర్ అండి, రేడియో స్పీకర్ అండి, లేదంటే ఈయన గొప్ప స్పీకర్ అండి, దేశ విదేశాల్లో వాడబడే దైవజనుడండి కాదు, బైబుల్ను బాగా పరిశోధించిన సేవకుడు ఎవరో చూడండి. మీరు పరిశోధించండి, బాగా పరిశోధించిన ఆయన పరిశోధనలు స్వీకరించండి, అవి మీకు సహాయం అవుతాయి. ఓకే, చూద్దాం ఇప్పుడు లేఖనాల్లోనికి వెళదాం. ఈ హర్మేగద్దోను యుద్ధం గురించి ఏం వ్రాయబడింది, ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. 16వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధము అన్నాడు. సర్వాధికారి అయిన దేవుని మహాదినము అనగానే ఆ రోజు, ఆ ఒక్కరోజు అని మీరు అనుకోకండి ప్రిల్లరా. మహాదినము అనగానే సందర్భాలు చాలా రాయబడ్డాయి బైబిల్లో.
మహావిశ్రాంతి దినం గురించి రాయబడింది, అది వేరే సందర్భం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన దినము గురించి రాయబడింది, అది వేరే సందర్భం. ఇక యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి రాయబడింది, అది మహాదినం అనుకోవచ్చు. కానీ ఈ సందర్భంలోకి వచ్చేసరికి మహాదినము అనగానే, మహాదినమును యుద్ధం జరుగుతుంది అనగానే, ఆ రోజున జరిగే యుద్ధముగా మీరు భావించకండి. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుందో ముందున్నటువంటి గ్రంథాలలో, అనగా 65 పుస్తకాలలో స్పష్టంగా చెప్పాడు. ఏం జరుగుతుంది ముందున్న గ్రంథాల్లో ఏం జరుగుతుందో, అంటే అనగా యేసుక్రీస్తు రెండవ రాకడ ఏం జరుగుతుందో ముందున్న గ్రంథాల్లో చెప్పబడిన మాటలను ఒకసారి చూద్దాం. రెండవ దశలోనికి పత్రిక 2:8 చదవండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత అపవాదిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. జాగ్రత్తగా వినండి, రెండవ రాకడలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఆగమన ప్రకాశం, నోటి ఊపిరి, నాకు చెప్పాను కదా, దేవుడు శ్వాసము విడవగా భూమి యొక్క పునాదులే కనబడతాయట. రెండవ రాకడలో ఈయన కత్తి పట్టి అపవాదితో వాడి రాజులతో యుద్ధం చేసే టైం ఉండదు, కార్యక్రమాలు లేవు. మరి ఏం జరుగుతుంది అంటే, ప్రభు అయిన యేసు ఆగమనంలో వచ్చే ప్రకాశముతోనే వాడు నాశనం అయిపోతాడు. ప్రభు అయిన యేసు నోటి ఊపిరితోనే వాడు సంహరింపబడతాడు. నోటి ఊపిరితో, ఆగమన ప్రకాశంతో సంహరింపబడతాడు.